నమస్కారం చాలా చాలా సంతోషం ఉంది ఈరోజు దట్ అమన్ ది ఫస్ట్ ఫిల్మ్ స్టార్ట్ అయింది ఫస్ట్లీ థ్యాంక్ యూ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు దట్ మీకు అమన్ మీద నమ్మకం ఉంది నాకు గుర్తుంది నాకు కొన్ని 2 ఇయర్స్ బ్యాక్ అమన్ చెప్పారు నేను కూడా యాక్టింగ్ చేయాలి అండ్ ఫస్ట్ థింగ్ ఐ టోల్డ్ హిమ్ ఇస్ యాక్టింగ్ కోసం ప్యాషన్ ఉండాలి తెలుసా అండ్ ఇదే కా ఉంది కదా ప్యాషన్ చాలా ఉంది ఐ స్టిల్ రిమెంబర్ దాట్ అండ్ ఐ థాట్ దాట్ సరే నేను చేస్తున్నాను కాబట్టి చేయాలి ఎందుకంటే లేదంటే నిజంగా తెలుగులో చేస్తారు అండ్ హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ లెర్న్ తెలుగు నేర్చుకొని అందరితో తెలుగులో మాట్లాడతారు ఇప్పుడు నాతో ఇంట్లో తెలుగులో మాట్లాడతారు సో ఒక్కరోజు నేనే అన్నాను మనం పంజాబీ బ్రదర్ సిస్టర్స్ ఏంటి ఇంట్లో తెలుగులో మాట్లాడుతున్నాను నాతో బట్ కంగ్రాచులేషన్స్ అమ్మన్ దిస్ ఈస్ యువర్ హార్డ్ వర్క్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టీమ్ మొత్తానికి చాలా చాలా పెద్ద కంగ్రాచులేషన్స్ అండ్ టు యూ టూ యాజ్ వెల్ వెల్కమ్ టు ది ఇండస్ట్రీ అండ్ నేను ఒకటే చెప్పాలి ద తెలుగు ఇండస్ట్రీ హ్యాస్ బీన్ వెరీ వెల్కమింగ్ ఫర్ మీ నాకు నా హోమ్ అంటే హైదరాబాద్ అండ్ ఐ హోప్ దట్ ద సేమ్ రెస్పాన్స్ అమన్ ఆల్సో గెట్స్ అదే నేను కోరుకుంటా థ్యాంక్ యూ సో మచ్ అండ్ తను సడన్గా అదే మేము అందరూ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు సడన్గా ఒకరోజు యాక్టింగ్ చేయాలంటే ఫస్ట్ జోక్ చేస్తున్నాను అనుకున్నా దాని తర్వాత వాట్సాప్లో వీడియోలు వచ్చాయి తెలుగు ప్రాక్టీస్ చేసి తెలుగు డైలాగ్ ప్రాక్టీస్ చేసి అందులో అమన్ ఫేవరెట్ డైలాగ్ ఏమో మొక్కే కదా అని పీకేస్తే పీకకు వస్తా అదైతే 200 సార్లు చెప్పుంటాడు సో ఇట్స్ వెరీ నైస్ ఫీలింగ్ అండి అంటే బాగా తెలిసిన వ్యక్తి ఇంట్లో ఒక వ్యక్తి సడన్గా ఒక హీరోకి డెబ్యూ అవుతుంది అనేది ఇండానికి చూడడానికి చాలా సంతోషంగా ఉంది అండ్ అఫ్ కోర్స్ ఒక మినీ ఏంటి చెప్పింది రకుల్ కింద ట్రైన్ అయ్యి బయటికి పడడం అంటే అది కొంచెం ఎక్స్ట్రీమ్ ఉండాలి అండ్ ఐ షూర్ ఈస్ పుట్ దట్ కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ నౌ సో విషింగ్ అమన్ ది డైరెక్టర్ ది ప్రొడ్యూసర్ అండ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ ఫస్ట్ చెప్పాడు 1.5 ఇయర్స్ 2 ఇయర్స్ ఉంటుందా సైడ్ యాక్టింగ్ చేయాలి అని చెప్పాడు అండ్ ఐ సెడ్ గుడ్ మ్యాన్ కట్అవుట్ ఎప్పుడు స్టలోన్ లాగా ఉంటుంది కానీ అబ్బాయి చాలా సాఫ్ట్ వెరీ వెరీ స్వీట్ గాయ్ సో ఐ సెడ్ ఆ కాంబినేషన్ బాగుంటుంది రా బట్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ యూనో లాంగ్వేజ్ కానీ ఏదైనా సరే అంత నేర్చుకోవాలన్నా నోనో పక్కా నేర్చుకుంటాను అదే అన్నాడు అండ్ సిన్స్ దెన్ హీస్ వర్క్డ్ సో హార్డ్ అన్నాడు ఊరికే ఓకే అక్క ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉంది కదా మనం కూడా ఎంట్రీ ఇచ్చేద్దాం అని కాకుండా హీ టుక్ ఇట్ అప్ వెరీ సీరియస్లీ అండ్ రకుల్ చెప్పినట్టు హీ హాజ్ అ ప్యాషన్ ఫర్ ఇట్ అండ్ ఉంది కదా అంటాడు ఎప్పుడు అండ్ నాకన్నా చిన్మయ్ అబ్సల్యూట్లీ అడోర్స్ అమన్ అండ్ షీ వాంటెడ్ టు బీ హియర్ అన్ఫార్చునేట్లీ షీఈ్ నాట్ ఇన్ టౌన్ సో బిగ్ లవ్ ఫ్రమ్ చిన్ను టు ఆల్ ది వెరీ బెస్ట్ అమన్ ఇట్స్ లవ్లీ ఫీలింగ్ టు సీ హిమ్ మేక్ అ డెబ్యూ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ అండి మా అందరి తరపు నుంచి మీకు పెద్ద పెద్ద థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ అమన్ అండ్ గివింగ్ హిమ్ ది రోల్ అండ్ అమన్ చింపేరా అంతే మంచి సినిమా చేయి చాలా బాగా చేయి అంతే సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద హోల్ టీమ్ ఈ సినిమా పెద్ద పెద్ద హిట్ కావాలని కోరుకుంటాను ఎందుకంటే సచ్ ఎ స్వీట్ బాయ్ ఈజ్ అ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ బాయ్ అండ్ హీ షుడ్ సీ సక్సెస్ ఇన్ లైఫ్ అండ్ ఐఎమ్ వెరీ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ది ఫిల్మ్ అండ్ కొంచెం నర్వస్ కూడా ఉంది హోప్ఫుల్లీ అండర్ సర్స్ డైరెక్షన్ ఐ విల్ బీ ఏబుల్ టు గివ్ మై బెస్ట్ అండ్ యు ఆల్ విల్ లవ్ మై వర్క్ థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సందీప్ రావుల్ అన్న లక్ష్మి షీఈ్ నాట్ హియర్ షీ లెఫ్ట్ అండ్ రకుల్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ ఐ కెన్ సెన్స్ హీ ఇస్ గెటింగ్ ఎమోషనల్ ఐ యామ్ గెటింగ్ ఎమోషనల్ ఐ యామ్ గెటింగ్ నర్వస్ బట్ థ్యాంక్ యూ టు ద మీన్స్ ఫుల్ స్టాప్ చాలా పెద్దది ఉంది కాబట్టి హెల్ప్ చేస్తాను ఏయ్